హాయ్, ఈరోజు మన రెసిపీ సాబుదానా వడ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఆయిల్ వడలు విడిపోకుండా మరియు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. దీనికి కాంబినేషన్ కొత్తిమీర చట్నీ. ఈజీగా చేసుకునేలా కొత్తిమీర చట్నీని ఈ వీడియోలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూడొచ్చు. ఈ సాబుదానా వడల కోసం గిన్నెలోకి 2 కప్స్ సాబుదానా తీసుకోవాలి. వాటర్ పోసి సాబుదానాని చేత్తో రబ్ చేస్తే ఇలా పాలలా వస్తుంది. 2-3 సార్లు బాగా వాష్ చేసి తీసుకున్నాక 2 కప్స్ వాటర్ పోయాలి. ఓవర్ నైట్ లేదా మినిమం 3 అవర్స్ నానబెట్టాలి. నానిన తర్వాత ఇలా ముత్యాల పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర చట్నీ కోసం 1 జార్లో 1 ఫుల్ హ్యాండ్ ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, తగినంత సాల్ట్, 1/2 చెక్క నిమ్మరసం పిండాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొన్ని వాటర్ కూడా పోసుకొని ఫైన్గా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టిన సాబుదానాలో వేయించి గ్రైండ్ చేసిన పల్లీ పొడి 1 కప్. ఈ పొడి కాస్త పలుకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసి సాబుదానాకి ఈ పొడి బాగా పట్టేలా కలపాలి. ఇంకా పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, 1/2 చెక్క నిమ్మరసం, బాయిల్ చేసి పీల్ చేసిన 3 ఆలు గ్రేట్ చేసి తీసుకోవాలి. ఆలుని చేతితో మెదిపితే వడలు సరిగా రావు, గ్రేట్ చేసే తీసుకోవాలి. అంతా కలిసేలా బాగా కలపాలి. కావలసినంత సైజ్ ముద్ద తీసుకొని రౌండ్ చేసి 2 అరచేతులలో పెట్టి ప్రెస్ చేయాలి. సైడ్స్ క్లోజ్ అయ్యేలా ఇలా రౌండ్గా తిప్పాలి. ఎక్కడా గ్యాప్స్ లేకుండా ఉంటే ఆయిల్ లోపలికి వెళ్ళదు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకోవాలి. అలా వేయటం ఇబ్బందిగా ఉంటే స్పూన్తో వేసుకోవచ్చు. వడలు ఒకటికి ఒకటి అంటుకోకుండా దూరంగా ప్యాన్కి సరిపడా వేసుకోవాలి. ఒక సైడ్ మంచి రంగు వచ్చాక అన్నీ టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచి రంగు వచ్చాక జాలిగరిటెలోకి తీసుకోవాలి. అంతే, సాబుదానా వడ ఈజ్ రెడీ. ఇవి చల్లారితే కాస్త మెత్తబడతాయి, కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.